ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ గారు ఉన్నారు మేడం అసలు ఎలాంటి చర్చ జరగకుండానే బడ్జెట్ ని ఆమోదిస్తున్నట్టుగా మేయర్ గారు ప్రకటించడం జరిగింది ఒకటేనండి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కొలాబరేషన్ అంతే ప్రతిపక్షంలో ఉండి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి కొలాబరేట్ అయ్యి వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ మీదనే ఈరోజు డిస్కషన్ కూడా రాకుండా అందులో ఉన్న లోపాలు కూడా కప్పిపుచ్చుకోవడానికి ఇదొక ప్రయత్నం బడ్జెట్లో ఉన్న లోపాలు ఎట్లా ఆమోదనం అవుతుంది మనం చేసినా చేయకపోయినా ఎందుకంటే స్టాండింగ్ కౌన్సిల్ త్రూ వచ్చి వాళ్ళు ఒక టైం ఇచ్చి దాన్ని ఆమోదపరుచుకుంటారు పరుచుకోరని కాదు పరుచుకున్న దానిలో ఉన్న లోపాలు కూడా ఎత్తి చూపించకుండా చేసే ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నది అది మేము తెలియజేస్తున్నాము ప్రజలు గమనించాలా ప్రజల పక్షాన ఉండి ఎవరు పోరాటం చేస్తున్నారో వాళ్ళు గమనించాలా ఇది ఇక్కడే కాదు ప్రతి దగ్గర జరుగుతున్న నాటకమే కొట్లాడుకుంటున్నట్టే ఉంటున్నారు కానీ మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఒకటైపోయి పంచుకొని ఏ పాలన చేస్తున్నట్టు దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు ఈ ఇద్దరు ఈ పార్టీల వ్యవస్థ ఉందని మేము ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నాను చర్చలో పెట్టబోతున్నారా గేషోషల్ నియోజకవర్గానికి సంబంధించి ఒక నాల కూలిపోయింది మీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అక్కడికి వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి సంఘటన కూడా నిన్న మనం చూడడం జరిగింది దాన్ని ఏమన్నా కౌన్సిల్ లో చర్చ పెట్టబోతున్నారా అడిగేది అదే అండి అట్లీస్ట్ వాళ్ళకి మినిమం భరోసా ఇచ్చి వాళ్ళకి రెమ్యునరేషన్ అడిగితే మళ్ళీ మా మా కార్యకర్తలను మనల్ని దౌర్జన్యంగా ఒక రౌడీలను లాగి పడేసినట్టు లాగి పడేయడం ఇది ఎంతవరకు సబాబ్ అని వాళ్ళు తెలుసుకోవాలా మేము ఈరోజు కౌన్సిల్ వేదికగా అడుగుతున్నాము ఇలాంటి పాతనాళాలు ఎన్నో ఉన్నాయి దానికి భరోసా ఎవ్వరు జీహెచ్ఎంసీలో మీరు అంటున్నారు విదేశాల నుంచి వచ్చి ఉంటున్నారని ఇక్కడ గల్లీలో ఉన్న వాళ్ళ జీవితాలకే సెక్యూరిటీ లేదు మీరు వేదేశాల నుంచి వస్తున్న వాళ్ళ సెక్యూరిటీ ఏం తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నాను ఇది ఏమన్నా జరగబా జరగడానికి జరుగుంటే ఈరోజు నేషనల్ మీడియా అంతా కూడా ఇక్కడ ఫోకస్ అవుతుండే ఒక మరక ఉండిపోతుండే జిహెచ్ఎంసీ మీద హైదరాబాద్ మీద అది మీరు ఎందుకు ఫోర్స్ చేయలేకపోతున్నారు ఎస్ఎన్డిపి కింద ఇన్ని వేల కోట్లు మీరు నిధులు కేటాయించి మేము నాలాలు పునరుద్ధీకరణ చేస్తున్నాం డెవలప్ చేస్తున్నాం అని అంటున్నారు కానీ ఉన్న నాళాలని మనకి ఎప్పుడో పాత కాలంలో నిజాం కాలంలో వేసిన నాళాలని మనం స్ట్రెంతన్ చేసుకోలేకపోతున్నాము మన ఫౌండేషన్ వదిలేసి మీరు గాలిలో తేలుతుంటే ఇది ఎంతవరకు సబబో ప్రజలు ఆలోచించాలని మేము తెలియజేస్తున్నాము జీహెచ్ఎంసీ అంటేనే బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఉన్నది అది వదిలేసి మీరు ఫ్లైఓవర్లు లేకపోతే ఎస్ఎన్డిపి అనుకుంటున్న పెద్ద పెద్ద నాళలు మళ్ళీ తీసుకొస్తామని దాని మీద ఒక కుంభకోణం లెక్క చేయడం కన్నా బేసిక్ అమ్యూనిటీస్ మీద దృష్టి పెట్టాలని ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఇలాంటి బడ్జెట్లు గతంలో కూడా చాలా ప్రవేశపెట్టడం జరిగింది కానీ బడ్జెట్లో ఉన్నటువంటి పూర్తి నిధులను ఖర్చు చేయట్లేదు అనేటువంటి ఒక అభయోగం కూడా జిహెచ్ఎంసీ పైన ఉంది ఈసారి కూడా ఆరు వేల మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి అది పూర్తి స్థాయిలో ఖర్చు అవుతుంది అనుకుంటున్నారా ఖర్చు చేయడానికి నిధులేవండి చూపించడానికి పేపర్లు ఆరు వేల కోట్ల నిధులు అని చెప్తున్నారు అందులో గవర్నమెంట్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఏంది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద గవర్నమెంట్ జిహెచ్ఎంసీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇస్తలేదు టూ థౌజండ్ లో ఇచ్చిన నిధుల తర్వాత ఇప్పుడు దాకా మళ్ళీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద జిహెచ్ఎంసీకి నిధులు కూడా ఇవ్వలేదు పేరుకు చెప్పడానికి పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ కట్టి ఆయనకు అర్పించడం కాదు ఆయన అనుకున్నది పేద బలహీన బడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ ఒక మంచి జీవితం ఉండాలని ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండాలని ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలని ఆయన కోరుకున్నారు దానికి మీరు మీ పాత్ర ఏంటి ఎస్సీ ఎస్టీ సప్లాని ఇచ్చి ఉంటే ఎక్కడైతే ఎస్సీ బాడలు ఉన్నాయో అక్కడ డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం కూడా ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారని మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద సోదరులందరూ కూడా దృష్టి పెట్టాలని మేము గట్టిగా చివరిగా రెండు సార్లు సభ వాయిదా పడ్డటువంటి పరిస్థితి ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్యలో సారీ కార్పొరేట్ మధ్యలో ఒక సంఘర్షణ వాతావరణం కూడా కనబడుతుంది ఉప్పల్లో మేయర్ని అడ్డుకున్నందుకు బీజేపీ బీఆర్ఎస్ను ను దుయ్యబడుతున్నది ఒక పార్టీలో జరిగినటువంటి సమస్యను బీజేపీ ఎందుకు లేవని అసలు ఒకటి మీరు అర్థం చేసుకోవాలా బీజేపీకి ఒక ప్రజల సమస్యల మీద అవగాహన కానీ ఇంపార్టెన్స్ కానీ లేకుండా పోతున్నది ఏదో జరిగిన వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూని పట్టుకొని ఈరోజు ఏదో అయిపోయిందని గగ్గోలు పెడుతున్నారు కానీ నిన్న నాలా కూలిపోయినది అది మీ ఎమ్మెల్యే ప్ర కాన్స్టిట్యున్సీ ఆయన కేటీఆర్ గారికి ఎన్నో ఎన్నోసార్లు లెటర్ ఇచ్చాను దాని మీద స్పందించలేదని క్లియర్గా చెప్తున్నారు దాని మీద మీరు స్పందించండి అది లేకుండా ఒకటే తెలియజేస్తున్నాను వీళ్ళకి ప్రజల మీద అవగాహన లేదు చిత్తశుద్ధి లేదు ఒకటి ఇద్దరు కలిసి దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను